ఈ టాపిక్ సంబంధించి మనం కొన్ని పార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ వస్తుంది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే నిపాణం నుంచి అయితే మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. నిపాణం అంటే ఏంటంటే చూస్తే ఇక్కడ కొల్లాయిడ్లు వంటి ఘన పదార్థాలు నీటిని అధిశోషించుకొని విస్తారంగా ఘనపరిమాణంలో వృద్ధి చెందే ప్రత్యేకమైన విసరణ ప్రక్రియనే నిపాణము అంటాం. సో నిపాణం అనేది ఎటువంటి పదార్థాల్లో జరుగుతుందంటే ఇక్కడ కొల్లాయిడ్లు వంటి ఘన పదార్థాలు ఏవైతే మన కొల్లాయిడ్ వంటి ఆ ఘన పదార్థాలు ఏవైతే ఉన్నాయో సో వాటిలో నీరు అనేది ఏమవుతుందంటే శోషించుకుంటుంది. సో ఏ పద్ధతి ద్వారా శోషించుకుంటుందంటే విసరణ ప్రక్రియ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే నిపాణం అనేది ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుంది? విసరణ ప్రక్రియ ద్వారా, ప్రత్యేకమైన విసరణ ప్రక్రియ ద్వారా నిపాణం అనేది జరుగుతుంది. అంటే కొల్లాయిడ్ వంటి ఘన పదార్థాల్లో మాత్రం నిపాణం కనిపిస్తుంది. అయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏదైతే మనకి విత్తనాలు పొడిగా ఉన్న కొయ్యలు నీటిని పీల్చుకునే విధానం నిపాణ చర్యకు చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిపాణానికి ఉదాహరణలు ఏంటి అంటే ఈ విత్తనాలు పొడిగా ఉన్నటువంటి విత్తనాలు ఏవైతున్నాయో, సో దాంతోపాటు కొయ్యలు, సో నీటి పొడిగా ఉన్నటువంటి పొడిగా ఉన్న కొయ్యలు ఏవైతున్నాయో ఇవి కూడా ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి రెండు కూడా. సో నీటిని పీల్చుకునే విధానాన్ని మనం అంటే నిపాణం కింద అయితే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆది మానవుడు కొండలను బండరాలను చేల్చడానికి నిపాణ చర్య ద్వారా ఏర్పడే నిపాణ పేరును ఉపయోగించేవాడు. చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఆది మానవులు ఎవరైతే ఉన్నారో, అంటే టెక్నాలజీ అనేది అంత ఎక్కువగా డెవలప్ అవ్వలేదు అంటే ఆ టైంలో కూడా బండరాలను వాటిని కూడా కొండలను కూడా చేల్చడానికి ఈ నిపాణ ప్రక్రియ అయితే వాడేవారు. సో నిపాణ ప్రక్రియ అయితే ఎండిన తర్వాత ఏవైతే ఎప్పుడైతే మనకు వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకుని ఉబ్బుతుందో అప్పుడు ఏమవుతుంది అనేది ఆటోమేటిక్గా ఇది చీలిపోవడం జరుగుతుంది బండరాలు అవి కూడా. సో ఆ రకంగా దీన్ని ఉపయోగించుకునే వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి నిపాణం వల్ల ఏర్పడేటువంటి పీడనం వల్లే విత్తనాలు మొలకెత్తడానికి, మొలకలు భూమిని చీల్చుకొని బయటకు పెరగడానికి స్థిరపడడానికి వీలవుతుంది. సో నిపాణ ప్రక్రియ వల్ల ఇంకొక ఇంపార్టెంట్ అంటే ఇంకొక ఉపయోగం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటి, పీడనం, నిపాణం వల్ల ఒక పీడనం ఏర్పడుతుంది. ఆ పీడనం వల్ల ఏమవుతుందంటే విత్తనాలు అనేవి మొలకెత్తడానికి, మొలకలను భూమిని చీల్చుకొని అంటే విత్తనాలు మొలకెత్తడానికి నిపాణం వల్ల ఏర్పడే పీడనం ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే మొలకలను భూమి నుండి చీల్చుకొని బయటకు పెరగడానికి కూడా ఈ నిపాణం ద్వారా వచ్చేటువంటి పీడనం వల్ల వీలవడం జరుగుతుంది అవ్వడం జరిగింది. నెక్స్ట్ వివిధ కార్బనిక పదార్థాలను భిన్న నిపాణ సామర్థ్యాలు ఉంటాయి. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్, ప్రోటీన్లు అధిక నిపాణ సామర్థ్యంగా ఉండగా కార్బోహైడ్రేట్ తక్కువగా ఉంటుంది. అంటే కార్బోహైడ్రేట్కి ఏముంది, కార్బోహైడ్రేట్ నిపాణ సామర్థ్యం తక్కువగా ఉంటుంది, ప్రోటీన్లకు నిపాణ సామర్థ్యం అధికంగా ఉంటుంది. అందుకే ప్రోటీన్ సమృద్ధిగా ఉండే బఠానీ గింజలు ఏవైతున్నాయి, బఠానీ గింజలు పిండి అంటే పిండి పదార్థం అంటే ఒక రకంగా మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్లు, ఈ పిండి పదార్థం అనేది ఎక్కువగా ఉన్నటువంటి గోధుమ ధాన్యం కంటే ఎక్కువగా ఉబ్బుతాయి. అంటే రాత్రి రెండింటిని నానబెడితే ఉదయం లేసరికి ఏమవుతుందంటే ఈ బఠానీ గింజలు ఏవైతే ఉన్నాయో బఠానీ గింజలు ఎక్కువగా నీటిని తాగడం వల్ల, నిపాణ సమయం నీటిని పీల్చుకోవడం వల్ల అవి ఎక్కువగా ఉబ్బుతాయి. దేంతో కంపేర్ చేస్తే గోధుమ ధాన్యంతో, అంటే గోధుమలతో కంపేర్ చేస్తే గోధుమలు ఏముంది, కార్బోహైడ్రేట్లు ఉంది. కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్లకి అధిక నిపాణ సామర్థ్యం ఉంది కాబట్టి బఠానీ గింజలు అనేవి ఈ గోధుమ ధాన్యం కంటే ఎక్కువగా ఉబ్బడం జరుగుతుంది. నెక్స్ట్ నిపాణ చర్యలో కూడా నీరు గాఢతా ప్రవణతకు అనుకూల దిశలో చెల్లిస్తుంది. ఇక్కడ కూడా మన గాఢతా ప్రవణత అయితే ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకుని, ఎందుకంటే ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం విసరణ ప్రక్రియ అని. సో విసరణ ప్రక్రియ ఎప్పుడు కూడా గాఢతా ప్రవణతకు అనుకూలంగానే జరుగుతుంది కాబట్టి, నెక్స్ట్ కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన విసరణ చర్య. విత్తనాలు తదితర భాగాల్లో దాదాపు నీరు ఉండదు కాబట్టి అవి నీటిని సులభంగా పీల్చుకుంటాయి. సో వాటిలో నీరు ఉండదు కాబట్టి దాని చుట్టూ నీరు ఎప్పుడైతే ఉందో అధిక నీటి శాఖ ఏదైతే అధిక నీరు ఉన్నట్టు ప్రాంతం అల్ప నీటి ప్రాంతంగా వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అవుతుంది, దీనిలో నీరు ఉండదు కాబట్టి విత్తనాల్లో ఆటోమేటిక్ అవుతుంది విత్తనాలన్నీ కూడా నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సో ఇది దీని తర్వాత నిపాణం జరగాలంటే నీటిని పీల్చే భాగానికి ద్రవానికి మధ్య నీటి సక్మ ప్రవణత అవసరం. సో ఈ నిపాణం జరగాలంటే కంపల్సరీ నీటిని పీల్చుకునే భాగం ఏదైతే, ఫర్ ఎగ్జాంపుల్ నీటిని పీల్చుకునే భాగం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా సరే ఒక విత్తనం తీసుకుంటే, అంటే పొడిగా ఉన్న విత్తనం తీసుకుంటే, సో అక్కడ ఏమవుతుంది, నీటిని పీల్చే భాగానికి ద్రవానికి అక్కడ చుట్టూ ఉన్న ద్రవానికి మధ్య నీటి సక్మ ప్రవణత అయితే మాత్రం అవసరం ఉంటుంది. అంతేగాక ఏ పదార్థానైనా నిపాణం చూపాలంటే పీల్చే పదార్థానికి ద్రవానికి మధ్య బంధుత అంటే ఎఫినిటీ అనేది ఉండడం చాలా అవసరం చెప్పేసి ఇక్కడ జరిగింది. సో అది నీటిని పీల్చుకునే సామర్థ్యం ఉంటేనే అది నీటిని పీల్చుకోగలుగుతుంది. సో అది నీటిని పీల్చుకోలేకపోతే ఏమవుతుంది, అటువంటి వాటి మధ్య నిపాణ ప్రక్రియ జరిగేటువంటి అవసరం అయితే ఉండదని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా ఇచ్చారు. సో దీని తర్వాత నిపాణం అనేది దీంతో మనం కంప్లీట్ అయింది. నిపాణంలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తుందంటే
ఈ ప్రోటీన్లు అధిక నిపాణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, కార్బోహైడ్రేట్ తక్కువ నిపాణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకని బఠానీ గింజలు అనేవి గోధుమలతో కంపేర్ చేస్తే ఎక్కువగా నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఇక్కడ దీనికి సంబంధించింది. సో దీని తర్వాత వచ్చినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నీటి దూరస్థ రవాణా. సో అంటే మనకేంటే నీరు అనేది దూర ప్రాంతాలకు ఏ విధంగా చలిస్తుంది అనేది మనం ఇక్కడ స్టడీ చేస్తాం. ఇక్కడ ఒక ప్రయోగం కూడా మీకు ఇక్కడ జరిగింది. ఏంటంటే నీటి దూర అంటే నీటి దూరస్థ రవాణాకి సంబంధించి తెల్లని పుష్పాలు గల ఒక కొమ్మను రంగు నీటిలో ఉంచినప్పుడు కాసేపటికి ఆ పుష్పాల్లో పుష్పాలు రంగులోకి మారి ఏ రంగులు అయితే వాటిని ఉంచామో ఆ రంగులోకి మారడం జరుగుతుంది. నిరూపించే ప్రయోగాన్ని మీరు ఇంతకు ముందు దశలో చేసి ఉంటారు. ఇది మనకి ప్రీవియస్ క్లాసెస్లో మీరు చేసి ఉంటారు. అయితే కొమ్మలోని తెగిన అంచును పరిశీలించినప్పుడు రంగు నీరు ఏ భాగం నుండి ప్రవహిస్తుందనే వాస్తవాన్ని మీరు గుర్తించి ఉండవచ్చు. అంటే ఇక్కడ మనకి నీరు అనేది ఏ విధంగా దేని నుంచి ప్రవహిస్తుంది అంటే అలాగే మనం చదువుకున్నాం, మనం తెలుసుకున్నాం. ఏదైతే దారు అనుకుంటామో ఈ దారు ద్వారా నీరు అనేది ఏంటంటే ప్రవహించడం జరుగుతుంది. అంటే నీటి నుంచి ఏదైతే అంటే వాయుగత భాగాలు ఏవైతే ఉన్నాయో కాండానికి కానీ పత్రానికి కానీ పుష్పాలు కానీ వీటిని కూడా నీరు ప్రయాణించాలంటే దేని ద్వారా ప్రయాణిస్తాయి అంటే దారు ద్వారా ప్రయాణించడం జరుగుతుంది. ఈ ప్రయోగం వల్ల నీటి గమనం నాలికా పుంజాల ద్వారా ప్రత్యేకించి దారు ద్వారా జరుగుతుందని సులభంగా నిరూపించవచ్చు. ఎందుకంటే ఈ కొమ్మలో ఉన్నటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో పుష్పాలు అనేవి ఉన్నాయి వాటి యొక్క రంగు అనేది మారుతుంది. మారడానికి కారణం ఏంటంటే మన కిందన పెట్టినటువంటి రంగు నీరు ఏదైతే ఉందో ఆ రంగు నీరు ఏమవుతుంది ఈ దారు ద్వారా పైకి రావడం జరుగుతుంది. సో ఈ దారు ద్వారా వెళ్తుంది కాబట్టి ఆ రీజియన్లో కొమ్మలో ఏం చేస్తాం కొమ్మను కట్ చేసినప్పుడు సో ఈ దారు ద్వారా లోపలికి వెళ్ళి ఈ పుష్పాలు అనేవి కూడా ఆ రంగులోకి మారడం అనేది మీరు గమనించి ఉంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే అంటే నీటి ద్వారస్థ రవాణా దేని ద్వారా జరుగుతుంది అని చెప్పడానికి ఈ ఎక్స్పెరిమెంట్ ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఎక్కడో గ్లాసులో కలర్ వాటర్ పెట్టి కొమ్మను ఉంచినప్పుడు ఈ కొమ్మ ద్వారా ఏమవుతుంది నీరు అనేది ప్రవహించి ఈ పుష్పం ఏదైతే ఉందో తెల్లగా ఉన్న పుష్పం కాస్త ఆ రంగులోకి మారింది. అంటే ఈ దూరంగా రవాణా అనేది దేని ద్వారా జరుగుతుందని చెప్పడానికి దేంతో జరుగుతుంది దారు ద్వారా జరుగుతుందని చెప్పి చెప్పడానికి ఈ ప్రయోగం అయితే మాత్రం ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్ళి నీటి గమనం ఇతర పదార్థాల రవాణాకు సంబంధించి యంత్రంగా అర్థం చేస్తుంది. కొద్దిగా మనం ఇంకా డెప్త్గా దీని గురించి అయితే మాత్రం మనకి తెలుసుకోవడం జరుగుతుంది. మొక్కలలో పదార్థాలు దూరస్థ రవాణా కేవలం విసరణ వల్లే వీలు కాదు. విసరణ అనేది ఏంటంటే అంటే దూర ప్రాంతాలకు అయితే మాత్రం విసరణ ప్రక్రియ అనేది చాలా స్లోగా జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా దూర ప్రాంతాలకు అయితే నీరు విసరించడం అది అంటే విసరణ ద్వారా నీరు రవాణా అవుతుంది కానీ దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే దీనివల్ల వీలు కాదని చెప్పడం జరుగుతుంది. ఎందుకని కూడా కింద మనకి ఇక్కడ క్లియర్గా అవ్వడం జరుగుతుంది. నేను చూడండి విసరణ చర్య మందకోడిగా నడిచేటటువంటి ప్రక్రియ చాలా మంది కూడా చాలా స్లోగా జరిగే ప్రాసెస్. ఇది సమీప దూరాలకు జరిగే రవాణాకు మాత్రమే వర్తిస్తుంది. అంటే పక్క కణాలకు లేదా కణం లోపల ఉన్న కణాంగాలకు సో ఇటువంటి భాగాలకైతే మాత్రం వెళ్ళడం జరుగుతుంది కానీ దూరంగా ఉన్న భాగాలకైతే మాత్రం ఇది వెళ్ళదు. ఉదాహరణకు ఒక అణువు దాదాపు 50 మిల్లీ మైక్రాన్ పరిమాణంలో ఉన్న కణం నుండి ప్రయాణించడానికి రమారమి 2.5 సెకండ్ల సమయం పడుతుంది. ఈ వేగంతో 1 మీటర్ దూరానికి అణువు విసరణ ద్వారా ప్రయాణించాలంటే 8 సంవత్సరాలు దగ్గర మనకు 2 సంవత్సరాలు పడుతుంది ఇంత దూరం వెళ్ళాలంటే. అంటే 1 మీటర్ ప్రయాణించడానికి విసరణ ద్వారా జరగాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అంత టైం అయితే మాత్రం ప్లాంట్కి ఉండదు కాబట్టి దానికి నిరంతరం నీటి యొక్క అవసరం ఉంటుంది. ఎందుకంటే కిరణజన్య సమయక్రియకి కంపల్సరీగా నీరు అవసరం కాబట్టి ఏమవుతుందంటే కంపల్సరీగా నీరు అనేది ఫాస్ట్గా అంటే ఈ అంటే ఇంత స్లోగా విసరణ పద్ధతి ద్వారా ఇంత స్లోగా ప్రయాణించిందంటే మొక్క అక్కడ అది బ్రతుకుండా అనేది అసాధ్యం. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే దారు ద్వారా నీటి రవాణా అనేది విసరణ పద్ధతి ద్వారా జరిగే ప్రక్రియ కాదు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. దీని తర్వాత ఇక్కడ చూడండి పెద్ద పరిమాణం సంక్లిష్ట నిర్మాణం కలిగి ఉన్న జీవుల్లో పదార్థాలు దూర ప్రాంతాలకు చేరవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఉత్పత్తి కేంద్రాలు నిల్వ చేసే కేంద్రాల మధ్య దూరం ఎక్కువ దూరం ఉంటుంది. అంటే ఉత్పత్తి కేంద్రం అంటే ఏంటి ఏదైతే ఆహార పదార్థం ఉత్పత్తి చేస్తుందో ఉత్పత్తి చేసే అంటే పత్రాలు ఒక రకంగా ఉత్పత్తి కేంద్రాలు అవుతాయి. నిల్వ చేసే కేంద్రాలు అంటే ఫలాలు ఫర్ ఎగ్జాంపుల్ ఫలాలు తీసుకుంటే ఫలాల్లో ఆహార పదార్థం నిల్వ చేసుకుంటుంది. కాబట్టి ఈ ఉత్పత్తి కేంద్రం లేదా కొన్నిట్లు క్యారెట్ అటువంటి వాటిలో ఏమవుతుంది వేరు లోపల ఆహార పదార్థం నిల్వ చేస్తాయి. కాబట్టి ఉత్పత్తి కేంద్రం అనేది మొక్క పత్రం నుంచి ఆ ఫలం వరకు వెళ్ళడానికి చాలా ఎక్కువ దూరం కూడా ఉంటుంది. అట్టి సందర్భాల్లో సక్రియ రవాణా లేదా విసరణ వంటి ప్రక్రియలు దానికి కూడా విసరణ వంటి సరిపోయే ప్రక్రియలు లేదా సక్రియ రవాణా కూడా సరిపోదని చెప్తున్నారు. నెక్స్ట్ కాబట్టి ప్రత్యేకంగా దూర రవాణా వ్యవస్థ ఎక్కువ దూరాలకు ఎక్కువ వేగంతో పనిచేసేవి కావాల్సి ఉంటుంది.
మరి ఏంటి ఆ ఎక్కువ ద్వారాలకు పనిచేసేవంటే కొంచెం నీరు, ఖనిజాలు, ఆహారము సాధారణంగా సమూహ లేదా స్థూల ప్రవాహ పద్ధతిలో ప్రయాణిస్తాయి. అసలు ఏంటి స్థూల ప్రవాహం లేదు సమూహ ప్రవాహం, స్థూల ప్రవాహం అంటే ఏంటి అంటే కింద మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు, అప్పుడు మీకు బెటర్గా అవుతుంది. స్థూల ప్రవాహంలో పదార్థాలు రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి పీడన వ్యత్యాసాల వల్ల ఒక చోటు నుంచి మరొక చోటుకు స్థూలంగా లేదా మూకుమ్మడిగా చలిస్తాయి. ద్రావణంలో కరిగి లేదా అవలంబితంగా ఉన్నటువంటి పదార్థాలు నదీ ప్రవాహం మాదిరిగా సమవేగంతో కొట్టుకుపోతూ ఉండి స్థూల ప్రవాహం ముఖ్యమైన లక్షణంగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నది ప్రవహిస్తుంది. సో ఈ నదిలో ఏమవుతుంది, చాలా వరకు మట్టి ఇదంతా కూడా కరిగిపోయి ఉంటుంది లోపల. అలాగే దీంతోపాటు ఇందులో కొన్ని పదార్థాలు కూడా కరిగిపోతాయి. అలాగే కొన్ని ప్లాస్టిక్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ బాటిల్ ఏమన్నా వాటర్లో నదిలో వేసాం, అదే నీటిలో తేలుతా అవలంబితంగా ఉంటుంది. అంటే నీటిలో కరిగి ఉన్న పదార్థాలు, నీటిలో తేలి ఉన్న పదార్థాలు, లేదు నీటితో పాటు ఉన్నటువంటి పదార్థాలు, ఇవన్నీ కూడా ఏమవుతుంది నదితో పాటు కొట్టుకెళ్ళిపోతుంటాయి. సో అలాగే మనకి దారు ద్వారా నీరు ఏమవుతుందంటే ఇలా ఇదే విధంగా ఇలాగా సమూహ లేదా సమూహ లేదా స్థూల ప్రవాహం ద్వారా ఆ పదార్థాలు నీటితో పాటు కూడా, అంటే ఖనిజ లవణాలు ఏముంటాయి నీటిలో కలిసి ఉంటాయి, నీరు వెళ్తుందంటే ఆటోమేటిక్గా అవుతుంది దానిలో కరిగి ఉన్న నీటి. ఇక్కడ మనకి నదీ ప్రవాహంలో అవి ఏ విధంగా అయితే కొట్టుకుపోతాయో అవన్నీ కలిసి సమూహంగా వెళ్తాయో అటువంటి దాన్ని మనం స్థూల ప్రవాహ విధానంలో ముఖ్య లక్షణం కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విసరణ పద్ధతిలో భిన్న పదార్థాలు గాఢత ప్రవణత వల్ల స్వతంత్రంగా చలిస్తూ ఉండే విధంగా కాక స్థూల ప్రవాహంలో భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మనకి చూడండి విసరణ పద్ధతిలో ఏమవుతుంది, విభిన్న పదార్థాలు గాఢత ప్రవణత వల్ల ఏమవుతుంది, అవి స్వతంత్రంగా చలిస్తూ ఉంటాయి ఉండే విధంగా కాకుండా స్థూల ప్రవాహంలో ఏమవుతుంది అందులో ఉన్నటువంటి, అంటే అందులో ఉంటే ఆ ప్రవాహంలో కానీ అవి కలిసిపోతే ఆటోమేటిక్గా అవుతుంది ప్రవాహంతో పాటు అవి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. స్థూల ప్రవాహం ధనాత్మక జలస్థితిక పీడనం, ఇక్కడ చూడండి ధనాత్మక జలస్థితిక పీడనం ఒకటి, ఇక్కడ చూడండి తోటల్లో ఉపయోగించేటటువంటి నీటి గొట్టం, అలాగే నెక్స్ట్ లేదా రుణాత్మక జలస్థితిక పీడనం, రుణాత్మకం అంటే నోటితో పీల్చేయడానికి ఉపయోగపడే గొట్టం ద్వారా సిద్ధిస్తుంది. ఏంటి రెండు, ధనాత్మక జలస్థితిక పీడనం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పొలానికి దేనికైనా సరే నీరు పెట్టేటప్పుడు, సో పొలానికి నీరు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సో పొలానికి నీరు పెట్టేటప్పుడు మోటార్ ద్వారా ఏమవుతుంది నీరు అనేది ఈ గొట్టం ద్వారా పంపిస్తారు. ఇక్కడ ఏమైంది, నీరు అనేది బలవంతంగా ఈ గొట్టం ద్వారా తోస్తుంది, అంటే బలవంతంగా తోస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం ధనాత్మక జలస్థితిక పీడనం అనొచ్చు. లేదు ఒక బాటిల్ ఒక కూల్ డ్రింక్లో స్ట్రా పెట్టి మీరు తాగుతున్నప్పుడు ఏమవుతుంది పైనుంచి మనం పీలుస్తుంటే కింద నుంచి పైకి రావడం జరుగుతుంది. ఇలా కింద నుంచి పైకి వస్తే దీన్ని మనం ఏంటంటే రుణాత్మక జలస్థితికి పీడనం అని, లేదు పైనుంచి వాటర్ అనేది బలవంతంగా అంటే ఇక్కడ మనకు మోటార్ ఆంచర్లో అవుతుంది పైప్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఈ ఫ్లో అంటే ఏమవుతుంది ఇలా వెళ్తుంది అటువంటి దాన్ని మనం ధనాత్మక జలస్థితికి పీడనం కింద అయితే మాత్రం మనం చెప్పొచ్చు ఈ రెండింటికని. సో దీని తర్వాత వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ నాళికా కణజాలాలు లేక ప్రసరణ కణజాలాల ద్వారా జరిగే పదార్థ స్థూర ప్రవాహాలు స్థానాంతరణ అంటారు. చాలా ఇంపార్టెంట్, స్థానాంతరణ అంటే ఏంటంటే ఏవైతే నాళికా కణజాలాలు అంటే ఏంటంటే దారువు అదేవిధంగా పోషక కణజాలం. సో ఈ రెండింటిని కూడా కలిపి మనం నాళికా కణజాలాలు లేదా ప్రసరణ కణజాలాలు అంటాం. దారువు ద్వారా నీరు ఖనిజ లవణాలు ప్రసరిస్తే పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాలు అయితే రవాణా చేయడం జరుగుతుంది. వీటి ద్వారా జరిగేటటువంటి స్థూల ప్రవాహాన్నే మనం స్థానాంతరణ అని అనడం జరుగుతుంది. స్థానాంతరణ అంటే అర్థం ఏంటంటే అంటే పదార్థాలు కరిగినా కరగకపోయినా కరిగి ఉన్నవి అవలంబితంగా ఉన్నవి రెండు కూడా ఏమవుతుందంటే సామూహికంగా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం స్థూల ప్రవాహం అంటాం. ఇలా జరిగే స్థూల ప్రవాహాన్ని స్థానాంతరణ అని చెప్పడం జరుగుతుంది. మీరు ఉన్న తరగతుల్లో వేరు, కాండం, పత్రం, అడ్డుకోతను పరిశీలించి వాటి నాళికా కణజాల వ్యవస్థను గమనించే ఉంటారు. ఉన్నత మొక్కల్లో అత్యంత ప్రత్యేకం కలిగి ఉన్నటువంటి దారువు ఉన్నటువంటి ఏదైతే మనకి చూడండి ఉన్నటువంటి దారువు పోషక కణజాలం అనే నాళికా కణజాలాలు ఉంటాయి. దారువు ద్వారా నీరు, ఖనిజ లవణాలు, కొన్ని కర్బన నత్రజని పదార్థాలు, హార్మోన్లు వేరు వ్యవస్థ నుంచి వాయుగత భాగాలకు స్థానాంతరణ చెందుతూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్, దారువు ద్వారా ఏమి ప్రయాణిస్తాయంటే నీరు, ఖనిజ లవణాలు, కొన్ని కర్బనిక నత్రజని పదార్థాలు, దాంతోపాటు హార్మోన్లు వేరు వ్యవస్థ నుంచి వాయుగత భాగాలకు అయితే స్థానం చెందడం జరుగుతుంది. అట్లే పోషక కణజాలం ద్వారా విభిన్న కర్బనిక, అకర్బనిక ద్రావణాలు పత్రాల నుండి ఇతర భాగాలకు స్థానాంతరణ చెందుతాయి. సో ఇది స్థానాంతరణ సంబంధించి దారు ద్వారా ఏవి స్థానాంతరం చెందుతాయి, అలాగే పోషక కణజాలం ద్వారా ఏవి స్థానం చెందుతాయని మనం చెప్పుకున్నాం. దీని తర్వాత
మొక్కలు నీటిని ఏ విధంగా శోషిస్తాయి, మొక్కల్లో నీటి శోషణ ఏ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ ఇక్కడ చూద్దాం ఒకసారి దీని గురించి. ఇక్కడ మొక్కల్లోనికి ప్రవేశించే అధిక భాగం నీరు వేర్ల ద్వారా ప్రవేశిస్తుంది. మొక్కల్లో మనం ఏం ద్వారా వస్తుంది, నీరు మాక్సిమం వేర్ల ద్వారా ప్రవేశిస్తుంది. అందుకే మనం పత్రాలను కాకుండా నేలను నీటితో తడుపుతాము. అంటే మొక్కకు నీరు పెట్టాలంటే పత్రాల మీద మొక్క మీద స్ప్రే చేస్తే మొక్క నీరు అనేది అందదు. నీరు అందాలంటే దేని ద్వారా వెళ్తుంది అంటే ఏదైతే వేర్లు ఉంటామో వేర్ల ద్వారా వెళ్తుంది. కాబట్టి ఆ వేర్లు ఎక్కడున్నాయో అక్కడ నేలను తడుపుతూ ఆటోమేటిక్గా అవుతుంది, వేర్ల ద్వారా నీరు అనేది మొక్కలోకి ప్రయాణించడం జరుగుతుంది. వేరు కొన భాగాల్లో మిలియన్ల సంఖ్యలో ఉన్నటువంటి మూలకేశాలు నేల నుండి నీరు ఖనిజాలను పీల్చుకుంటాయి. సో ఇక్కడ మనకి నీటిని నేలను నీరు ఖనిజాలను పీల్చుకునేవి ఏవి అంటే మనకి ఏవైతే మూలకేశాలు అనుకున్నామో ఈ మూలకేశాలు మిలియన్ల సంఖ్యలో ఉన్న మూలకేశాలు పీల్చుకోవడం జరుగుతుంది. అంటే అంటే నేలలో ఉన్న నీటిని పీల్చుకోవడానికి ఏవి ఉపయోగపడుతున్నాయి అంటే మూలకేశాలు ఉపయోగపడుతున్నాయి. మూలకేశాలు అనేవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. మూలకేశాలు వేరు బాహ్య చర్మం నుంచి ఉత్పత్తి అయి పలుచని కవచాలు అత్యధిక ఉపరితల వైశాల్యాలను కలిగి అధికంగా నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని చూపుతాయి. మరి ఇవి ఎలా నీటిని అధికంగా పీల్చుకుంటాయి అంటే అత్యధిక ఉపరితల వైశాల్యాన్ని అయితే కలిగి ఉండడం వల్ల నీటిని పీల్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మూలకేశాలు నీరు ఖనిజాలను విసరణ చర్య వల్ల పీల్చుకుంటాయి. ఏ విధంగా పీల్చుకుంటాయి అంటే విసరణ చర్య చాలా ఇంపార్టెంట్. అంటే మూలకేశాల్లో నీరు ఖనిజాలు ఏ విధంగా శోషించుకోవడం జరుగుతుంది, విసరణ చర్య ద్వారా శోషించుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మూలకేశాల్లోకి ప్రవేశించే నీరు దిగువ ఉన్న వేరు పొరలకు రెండు భిన్న విధాల ద్వారా జరుగుతుంది. ఏంటో విధాలు అంటే ఒకటి అపోప్లాస్ట్, రెండోటి సింప్లాస్ట్. సో అపోప్లాస్ట్ పదం అంటే ఏంటి, సింప్లాస్ట్ పదం అంటే ఏంటంది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో అపోప్లాస్ట్కి సింప్లాస్ట్కి ఉన్నటువంటి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంది, అంటే వ్యత్యాసం ఏంటంది మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇక్కడ చూడండి. మొక్క దేహం నిండా ప్రక్క ప్రక్కన ఆనుకొని ఉన్న కణ కవచాలు అవిచ్ఛిన్నంగా ఉన్న స్థితిని అపోప్లాస్ట్ అంటాము. సో అపోప్లాస్ట్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే పక్క పక్కన ఉన్నటువంటి కణాలు కణ కవచాలు అన్ని కూడా ఒకదాని కూడా కలిసిపోయి ఉంటాయి. కాబట్టి ఏముంది, అవిచ్ఛిన్నంగా ఏర్పడి ఉంటుంది. కింద మన డయాగ్రామ్ చూడవచ్చు, ఇదొక కణము. సో ఇక్కడ ఒక కణం ఉంది, ఇక్కడ ఒక కణం ఉంది, ఇదొక కణం, ఇదొక కణం. నాలుగు కణాలు ఏమవుతుంది, ఈ కనకవచాలు అన్ని కూడా కలిసిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా ఇవన్నీ కూడా కనకవచాలు అనుకు కలిసిపోయినాయి. కాబట్టి దీన్ని ఇది ఎలా ఉన్నదని మనం అంటే అపోప్లాస్ట్ వ్యవస్థ అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, వేరు అంతఃచర్మంలో క్యాస్పేరియన్ బద్దీలు తప్ప మిగతా భాగాల్లో అపోప్లాస్ట్ వ్యవస్థ ఏర్పడుతుంది. ఏంటి క్యాస్పేరియన్ బద్దీలు, ఇక్కడ అంతఃచర్మంలో ఇక్కడ మీ డయాగ్రామ్లో ఇచ్చారు చూడండి, దీన్ని మనం క్యాస్పేరియన్ బద్దీలు అంటాం. ఇది మొక్క యొక్క అంత నిర్మాణం మీరు చదువుతున్నప్పుడు మీకు ఇక్కడ తెలుస్తుంది. సో దారువు పోషకం తెనుగున్న దగ్గర ఏమవుతుందంటే దాన్ని అంటే పక్కన దాంట్లో అంట్లు కూడా అవుతుంది, క్యాస్పేరియన్ బద్దీలు అయితే కనిపిస్తాయి. ఈ క్యాస్పేరియన్ బద్దీలుగా ముఖ్య విధేయత దీని ద్వారా నీటిని అనేది ప్రయాణించే విధంగా ఉండదు. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ నుంచి మనం చూడండి, ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, ఇక్కడ అపోప్లాస్ట్ ద్వారా ఏమైందంటే ఓకే, ఇక్కడ అపోప్లాస్ట్ ద్వారా ఏమవుతుంది, ఇలా కనకవచాల ద్వారా నీరు ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ వరకు వచ్చింది, ఎక్కడైతే క్యాస్పేరియన్ బద్దీలు ఉన్నాయో అది నీటిని ఎలా అంటే దాని ద్వారా నీరు ప్రయాణించదు కాబట్టి అక్కడ ఏమవుతుంది, కణం లోపలికి రావడం జరుగుతుంది. అదే ఇక్కడ ఇచ్చారు క్లియర్గాను, ఎక్కడైతే క్యాస్పేరియన్ బద్దీలు ఉన్నాయో క్యాస్పేరియన్ బద్దీల్లో తప్ప మిగిలిన భాగం అంతగా అపోప్లాస్ట్ వ్యవస్థ కలిగి ఉంటుంది. అంటే కనకవచాలను కూడా కలిసి ఉంటాయి. అపోప్లాస్ట్ నీటి చలనం కేవలం కణాంతరావకాశాలు కణ కవచాల ద్వారా మాత్రమే జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, అపోప్లాస్ట్ వ్యవస్థ వేటి ద్వారా అంటే ఏ ఏ భాగాల ద్వారా జరుగుతుంది అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు, దేని ద్వారా కణాంతరావకాశాలు అంటే అర్థం ఏంటి, కణానికి అదేవిధంగా ఈ కణ ఇలా కణాలకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదవుతుందో ఈ గ్యాప్ ద్వారా జరిగేటటువంటి దాన్ని మనం ఏమంటే కణాంతరావకాశాలు జరిగేటటువంటి రవాణా అని చెప్పొచ్చు. ఇది కూడా అపోప్లాస్టే. అలాగే సెకండ్ వన్ ఏంటంటే కనకవచాలు, ఇక్కడ ఆల్రెడీ మన డయాగ్రామ్లో మనం చెప్పుకున్నాం ఇలా కనకవచాలు ఏవైతే ఉన్నాయి కనకవచాల ద్వారా జరిగేటటువంటి దాన్ని మనం దాని ద్వారా మనకి అపోప్లాస్ట్ అని జరుగుతుంది. దీనిలో నీరు కణత్వచాన్ని దాటదు. ఈ చలనం ప్రవణతలపై ఆధారపడి ఉంటుంది. అంటే గాఢత ప్రాంతం ఉండాలి, అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు వెళ్ళడం జరుగుతుంది, గాఢత ప్రాంతం అయితే కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ అపోప్లాస్ట్ వ్యవస్థ నీటి గమనానికి ఎలాంటి నిరోధాలు ఉండవు, ఎందుకని అది స్ట్రైట్గా కనకవచాల ద్వారా వెళ్ళిపోతుంది. కనకవచాలు నీటిని అలో చేస్తాయి కాబట్టి దాంతో పెద్ద ప్రాబ్లం ఉండదు. అలాగే నెక్స్ట్ నీరు ఖనిజాల చలనం స్థూల ప్రవాహంగా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్
నీరు ఆవిరవుతున్న కొద్దీ కణాంతర అవకాశాల్లోనూ వాతావరణంలోనూ అవిచ్ఛిన్నంగా ఏర్పడినటువంటి అపోప్లాస్ట్ నీటి ప్రవాహంపై తన్యతను కలిగిస్తుంది. అంటే మనకి ఏమవుతుంది, పైనుంచి నీరు ఆవిరవుతుంది బాష్పోశాఖం ద్వారా, పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరై పైకి వెళ్తుంటే ఈ కణాంతర అవకాశాల్లోనూ అదే మనకేంటి వాతావరణంలోనూ అవిచ్ఛిన్నంగా ఏర్పడినటువంటి, అంటే ఇక్కడ ఏమవుతుంది పత్రం ద్వారా, ఇదైతే మనం పత్రం అనుకుంటున్నాం, పత్రం ద్వారా వెళ్తున్నట్టు నీరు అనేది పైకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది ఈ రిమైనింగ్ మిగతా భాగాల నుంచి ఏమవుతుంది కణాంతర అవకాశాల నుంచి కనకవచాల నుంచి కూడా నీరు అనేది అలా పైకి సరఫరా అవుతూనే ఉంటుంది. ఇది అందుకనే వాతావరణానికి అలాగే కణాంతర అవకాశాలకి మధ్య అవిచ్ఛిన్నంగా అపోప్లాస్ట్ ఏర్పడి ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి నీటికున్న సంసంజన అసంజన ధర్మాల వల్ల స్థూల ప్రవాహం జరుగుతుంది. సంసంజనం అసంజనం అంటే ఏంటి? సో సంసంజనం అంటే ఏంటంటే నీటికి నీటికి మధ్య ఉన్నటువంటి, అంటే నీటి అణువులకి నీటి అణువులకి మధ్య ఉన్న ఆకర్షణ సంసంజనం అంటాము, నీటి అణువులకి ద్రవాలకి మధ్య ఉన్న ఆకర్షణ ఏంటంటే అసంజన ధర్మం అంటాం. ఈ రెండింటి ద్వారా స్థూల ప్రవాహం జరుగుతుందని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దీని తర్వాత వచ్చేసరికి అపోప్లాస్ట్ సింప్లాస్ట్ రెండు కూడా ఇచ్చారు. ఇప్పుడు మనకేంటి సింప్లాస్ట్ అంటే ఏంటంటే చూద్దాం. సో సింప్లాస్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే సింప్లాస్ట్లో మొక్క దేహంలోని కణకవచాల మధ్య ఏర్పడి ఉన్నటువంటి ప్రోటోప్లాస్ట్ల అంతర్జాల వ్యవస్థను సింప్లాస్ట్ ప్రోటోప్లాస్ట్. ఇక్కడ ప్రోటోప్లాస్ట్లు అంటే ఏంటంటే ఇది మనకి ప్రోటోప్లాస్ట్, ఇది కూడా ప్రోటోప్లాస్ట్ అంటే ఒక రకంగా ఏంటంటే కణంలో ఉన్నటువంటి కణద్రవ్యం, ఇది కూడా కణద్రవ్యమే, ఈ కణంలోని కణద్రవ్యం, ఈ కణంలోని కణద్రవ్యం. ఈ కణద్రవ్యాలన్నీ కూడా ఏమవుతాయి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇలా సంబంధాన్ని కలిగి ఉన్న వీటి మొత్తాన్ని మనం ఏంటంటే మనం ఇక్కడ చెప్పొచ్చు కణద్రవ్య బంధాలని ఎవరు. ఈ కణద్రవ్య బంధాల ద్వారా జరిగేదే మనకి సింప్లాస్ట్ కింద అయితే మాత్రం మనం చెప్పడం జరుగుతుంది. సో ద్వారా పక్కపక్క కణాలు అనుసంధానించబడి ఉంటాయి. నెక్స్ట్ సింప్లాస్ట్ చలనంలో నీరు కణాల్లోనికి కణద్రవ్యం ద్వారా ప్రయాణిస్తుంది. దేని ద్వారా ప్రయాణిస్తుంది నీరు, ఇక్కడ నీరు కణద్రవ్యం ద్వారా ప్రయాణిస్తుంది దేనిలోనూ సింప్లాస్ట్లో. అపోప్లాస్ట్లో ఏం జరుగుతుందంటే కణ కవచాల ద్వారా ప్రయాణిస్తుంది. చాలా ఇంపార్టెంట్ రెండింటికి డిఫరెన్స్. సో కణాల మధ్య నీటి చలనం కణద్రవ్య బంధాల ద్వారా జరుగుతుంది. నీరు కనకవచాన్ని దాటి లోనికి చేరవలసి ఉంటుంది. ఇక్కడ ప్రతిసారి కనకవచం అడ్డేస్తుంటుంది కనకవచం. సో మనకి ఏమవుతుందంటే నీరు అనేది ఏమవుతుందంటే కణ తోచి కనకవచం కాదు కణానికి కణానికి మధ్య మధ్యలో తోచి ఉంటుంది. ప్రతిసారి కూడా ఏమవుతుంది ఇది నీరు అనేది ఈ త్వచాన్ని దాటి రావాల్సి ఉంటుంది లోపలికి. ఇది కూడా తోచం త్వచాన్ని దాటి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే సింప్లాస్ట్ చలనం సాపేక్షంగా మందగమనంగా ఉంటుంది. సో పైదానికి ఏదైతే అపోప్లాస్ట్ అడుగు అపోప్లాస్ట్ ఏమవుతుంది ఈ కనకవచాల ద్వారా కాంత్ర ఎటువంటి అడ్డంకులు లేకుండా అవుతుంది క్లియర్గా వచ్చేస్తుంది లోపలికి వచ్చేస్తుంది. కానీ సింప్లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది కణద్రవ్యం నుంచి వేరే కణంలోకి వెళ్ళేటప్పుడు అవుతుంది కణతోచం అడ్డంగా ఉంటుంది. కాబట్టి ఇది కొద్దిగా స్లోగా జరుగుతుంది మందకోడిగా జరిగేటువంటి గమనం కింద అయితే మనం చెప్పవచ్చు. ఈ చలనం సెక్మ ప్రవణతకు అనుకూల దిశలో ఉంది. ఇది కూడా మనం నీటి సెక్మ అనుకూలంగానే జరుగుతుందని చెప్పని అంటే అది ఏదైతే అధిక గాఢత నుంచి అల్పగాఢతకి అయితే మాత్రం రావడం జరుగుతుందని చెప్పని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత ఏంటంటే మనం నెక్స్ట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.